ఇంపార్టెంట్ మిషన్ సార్. ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. క్రైమ్ రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీళ్ళే. ఏం చేద్దాం చెప్పు సార్. అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని ఆల్రెడీ నీ మీద 2-3 హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. వద్దు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు, నువ్వే చేయగలవు. సరే, డీటెయిల్స్ నాకు పంపించండి. చాలా కాన్ఫిడెన్షియల్. మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్. 11 గంటలకు ఇంటికి వెళ్ళారు సార్. నేను విషయం మాట్లాడడానికి 12 గంటలకు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్. జో, ఇల్లు లాక్ చేస్తుంది, పగలు కట్టుకుని లోపలికి వెళ్ళా. ఇంట్లో ఎవరు లేరు. లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు. ప్రముఖ అభ్యుదయ పోరాటవాది, లోక్ శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆయన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. 20 ఏళ్ళగా ఇంతే పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు. 12 సార్లు జైలుకి వెళ్ళాడు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్. దానికి నువ్వేమన్నావు? వాడి డ్రాయర్లో బాంబు పెట్టేంత కోపం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. డిప్లొమాటిక్. నువ్వు త్వరలోనే డీల్స్ పే అయిపోతావు. థ్యాంక్ యూ చీఫ్. ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా వాడు డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్. బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు. ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ అంటూ ఉంటాయిగా, అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు, స్లమ్ ఏరియాలో ఇల్లు, ఊరంతా శత్రువులు. సరే ఓకే, ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది? ఓకే, కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట. లెట్స్ గో సార్. లోపల ఏం జరిగిందో మాకు తెలియాలి సార్. సార్ మొదలండి సార్, మేము వెళ్ళి చూస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. సార్ అసలు ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ గొడవ దేనికి యూజ్ చేస్తున్నారు సార్? అది సీజ్ చేసిన పాత కర్రనే పెట్టే గొడవ సార్ అది. గాయాలు ఉరితీసి తుపాకీతో కాల్చి, మై గాడ్, ఇట్స్ డయాబాలిక్. ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్గా చేస్తుంటారా చీఫ్? నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్? సార్ అలా చూడండి. కోట్కి బుల్లెట్ హోల్స్ లేవు, కానీ గన్ షాట్స్ ఉన్నాయి. షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు. గాట్ ఇట్ సార్. చీఫ్, మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు? ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ. ఎర్ర చొక్కా కాదు, రక్తంతో తడిసిన వైట్ షర్ట్. రక్తమా? ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేశాను చీఫ్, అది హ్యూమన్ బ్లడ్ కాదు, మేక రక్తం. గుడ్ జాబ్. సందు దొరికితే మంచి మార్కులు తప్పేస్తావు. బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది, అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసెటేట్. బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్. ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? కారెనిక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు. ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మా? ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు.
Oh. Remove the mask. యోధుడు లోక్శక్తి నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జననాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు. ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు. సార్ రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకు ఎందుకండి శ్రమ? అదేం లేదు, రండి సార్. ఐఎమ్ శివానంద్. కానీ ఆయన స్ప్రో కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం? ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి 11 గంటలకి. ఈయనకి ఇచ్చిన మొత్తం మందు 1 గంటే పనిచేస్తుంది అనుకుంటాను. శరీరం మీద ఉన్న గాయాలు చూడండి, చంపడానికి ముందు టార్చర్ పెట్టారు. ఈయన చనిపోయింది రాత్రి 2 గంటలకి. మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈయనతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు. పాజిబుల్. కాజ్ ఆఫ్ డెత్? ఎక్స్ఫిక్షియేషన్, ఉరి తీయటం వల్ల చనిపోయారు. గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది. మెడ కండరాలు రప్చర్ అయ్యాయి. వర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి. గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది. ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు. అప్పుడు షూటింగ్? షూట్ చేశాడు, కానీ శివానంద్ చనిపోయిన తర్వాత 4 బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో. గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు. 0.9 mm క్యాలిబర్ బుల్లెట్స్. చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది? సుమారు 2-2.5 మధ్యలో. చిత్రం వచ్చేసి ఊరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్. శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి. క్రైమ్ సీన్లో ఏదైనా ఆధారం? నథింగ్ చీఫ్. ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ, సిగరెట్ పీకులు ఏమి దొరకలా. మెటికులస్. చివరిగా మనం చూసిన టైర్ ఇంప్రింట్ ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండెవర్ లాంటి బండి. ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్కి పంపించాను చీఫ్. లాస్ట్గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు. మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు. మహీంద్రా స్కార్పియోస్ ఊళ్ళో 1000 ఉంటాయి, ఎలా కనిపెట్టేది? దట్స్ ఎ ఛాలెంజ్. మర్డర్కి రీజన్ ఏమై ఉంటుంది చీఫ్? మీకు తెలిసిందేగా, శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ. వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు. వాళ్ళలో ఎవరో ఒకరు చంపుండొచ్చు. ఇంతవరకు 345 ఆర్టీఓ పిటిషన్స్. అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్. సో కన్విక్ట్ అయిన కేసెస్ని షార్ట్ లిస్ట్ చేయండి. షూర్ చీఫ్. బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు? చీఫ్, శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు. అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు. ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింట్ ఇచ్చాడా? ఇలాగే చీఫ్, ఓవర్గా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సార్, చీఫ్, బొమ్మకి మేక ముసుగు, శివానంద్ సార్కి ఎద్దు ముసుగు, వాట్స్ ది కనెక్ట్? అది క్లూవే, 4-digit నంబర్ లాగా. డేటాబేస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్. యా, ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దాట్. చీఫ్, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్గా విన్ అవుట్ గోయింగ్ కాల్ రాత్రి 3 గంటలకి. అయితే ఫోన్ చేసింది హంతకుడు. యువర్ రైట్. వాడు కాల్ చేసిన నంబర్ 9663-71962. ఏ, అది నా నంబర్. ఏ, వాట్? అవును, కాల్ వచ్చింది. ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను. కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు? బీట్స్ మీ. ఈ బొమ్మ మనకు పంపించినట్టే. మరి 4 బుల్లెట్స్? క్లూస్, మాస్క్, నంబర్ పజిల్, డాక్టర్ డ్రెస్, నీకు ఫోన్. దమ్ముంటే నన్ను పట్టుకొని నేను సవాల్ విసురుతున్నాడా? పెద్ద తిరిమైన వాడు అనుకుంటున్నాడా? లుక్ గైస్, ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు. శివానంద్ ఇస్ అ కమ్యూనిస్ట్, అంటే రెడ్ కలర్. ఆయన లేపేశాడు. బొమ్మకి 4 హోల్స్, ఇక 4 బుల్లెట్స్. ఇప్పుడు శివానంద్ బాడీకి
డాక్టర్ కొట్టువేశాడు. సో దర్ ఇస్ అ రీజన్. డెఫినెట్లీ దర్ ఇస్ అ రీజన్. నా ఇంట్యూషన్ రైట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ డాక్టరే. పాసిబుల్. చీఫ్, ఆర్ యు ఆల్రైట్ చీఫ్? ఆర్ యు ఓకే? యా, ఐ యామ్ ఫైన్. షూర్? ఐ యామ్ ఫైన్. విచారం జరుగుతుంది. ఇంతవరకు ఏమైనా అరెస్ట్ చేయలేదు. కొంచెం టైం పడుతుంది. ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే వెళ్ళట్టును. థ్యాంక్ యూ. బాబు, నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను. నువ్వు బండి లెఫ్ట్ లో ఆపుకో. ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది. నేను పోలీసుని రా. కాల్ ట్రేస్ చేశాను, నా చేతిలో చస్తావు. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా? నంబర్ చెక్ చేస్తే రమ్యాన్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నాను, తెలుస్తుంది. డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైనా సార్ట్ అవుట్ చేశారా? ఎస్ చీఫ్, డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఫోకస్ ఆన్ హిమ్. ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్, అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్. ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి. ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ని పోస్ట్పోన్ చేయమను లేదా క్యాన్సిల్ చేయమను. ఓకే చీఫ్. అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను. అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి. ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి. పానిక్ అవ్వకూడదు. ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి. హలో, ఫర్ గాడ్ సేక్ పిక్ అప్ ద ఫోన్. హలో, అవసరమైతే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి. చీఫ్, వాట్? బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను. నో, ఇప్పుడు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. చీఫ్, తర్వాత మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి, కనిపెట్టి కాపాడాలి. వాట్? మీరు మాట్లాడి తీరాలి, అర్జెంట్. మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా? చెప్పు. వాట్? We are late.